టు అవర్ ఛానల్. ఈ రోజు మహానంది వ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసాము. మహానంది టెంపుల్ కి వెళ్లే ముందు మనకి ఒక నంది విగ్రహం చాలా బాగా కనిపిస్తుంటుందండి. సో ఇదే ఎంట్రెన్స్ అన్నమాట. మహానంది గుడికి రెండు ఎంట్రెన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు చూపించింది ఒక ఎంట్రెన్స్, అయితే ఇది ఇంకో ఎంట్రెన్స్. మహానందిలో నాకు రెండు విషయాలు బాగా నచ్చుతాయండి. ఒకటి విగ్రహాలు, అయితే రెండు కోనేరు. మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత మనకి రెండు కోనేర్లు కనిపిస్తాయండి. అవి నార్మల్గా చిన్నగా ఉంటాయి. అది దాటిన తర్వాత లోపలికి వెళ్తే ఒక పెద్ద కోనేరు కనిపిస్తుంది. ఆ కోనేరులో నీళ్ళైతే క్రిస్టల్ క్లియర్గా ఉంటాయి. ఒక చిన్న పినీస్ కింద పడినా సరే నీట్గా కనిపిస్తుంది. ఇలా చూడండి, మహానంది మొత్తం ఇలా విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఒక సైడ్ అమ్మవారి విగ్రహాలు ఉంటాయి, ఇంకొక సైడ్ గణపతి విగ్రహాలు ఉంటాయి. ఈ విగ్రహాలన్నీ మనం సెకండ్ ఎంట్రెన్స్ దాటిన తర్వాత కనిపిస్తాయండి. ఎంట్రెన్స్ దగ్గరే మనకి శివయ్య విగ్రహం, ఇంకొక పక్క అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది. ఈ విగ్రహాలు ఎదురుగానే రెండు కోనేర్లు ఉంటాయి. ఈ కోనేరులో నీళ్లు నార్మల్గానే ఉంటాయండి. మనకి బయట ఎలా ఉంటాయి ఇక్కడ అలానే ఉంటాయి. అండ్ లోతు కూడా చాలా తక్కువగా ఉంటుంది. బట్ లోపల కోనేరు అయితే చాలా పెద్దగా ఉంటుంది, చాలా లోతు ఉంటుంది అండ్ క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. సో మేము లోపలికి దర్శనానికి వెళ్తున్నాం, వచ్చాక మళ్ళీ కలుద్దాం. యాక్చువల్లీ మొబైల్స్ లోపలికి అలా ఉండదండి, ఇక్కడి వరకే అలా ఉంటుంది. బట్ లోపల కోనేరు వరకు మొబైల్స్ తీసుకెళ్ళనివ్వరు. బట్ గుడి పూజారి వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు కాబట్టి పర్మిషన్ తీసుకొని వీడియో కోసం అని తీసుకొచ్చాము. బట్ కొంచెమే షూట్ చేయగలిగాము, ఎక్కువ షూట్ చేయలేకపోయాము. సో ఇక్కడ టెంపుల్లో దర్శనం అయిన తర్వాత ఇంకొక టెంపుల్కి వెళ్ళామండి, అక్కడ అభిషేకం చేపించుకున్నాము. ఆ గుడి కూడా చిన్నగా చాలా క్యూట్గా ఉంటుంది, బట్ చాలా బాగుంటుంది. సో ఇదే అండి టెంపుల్. గుడి పూజారి మమ్మల్ని గుర్తుపట్టి మమ్మీ డాడీతో మాట్లాడుతూ ఉన్నారు. మేము ఎప్పుడు మహానంది వచ్చినా మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటారండి. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మరీ భోజనం పెట్టి పంపిస్తారు. బట్ మా మెయిన్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో, అన్ఫార్చునేట్లీ మేము వెళ్ళిన రోజు వాళ్ళు ఊర్లో లేరు, వేరే ఊరు వెళ్ళున్నారంట. బట్ వాళ్ళు ఊర్లో లేకపోయినా సరే వాళ్ళ రిలేటివ్స్ని పంపించి మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఫుడ్, టెంపుల్లో అన్నీ వాళ్ళే అరేంజ్ చేశారు. అండ్ వెనకాల మా మమ్మీ డాడీ చూడండి, మా మమ్మీకి ఏదో అంటుకుందని చెప్పి తీస్తున్నారు. నేను నవ్వుకుంటున్నాను చూసి. బేసిక్లీ నాకు ఇలాంటి క్యూట్ క్యూట్ థింగ్స్ అంటే చాలా ఇష్టపడతానమాట. మా మమ్మీ అయితే పక్కన ఎవరున్నారు ఏంటి ఎక్కడున్నావు ఏం ఆలోచించదు, మంచి రీల్స్ చేసుకుంటూ ఉంటుంది. బట్ సడన్గా చూసి సో నవ్వుకుంటుందన్నమాట. సో ఆ గుడి పక్కనే ఒక చిన్న పార్క్ ఉంటుందండి, జనాలందరూ ఆ పార్క్కే వెళ్తుంటారు. చూడండి నంది ఎంత పెద్దగా ఉంటుందో. ఆ నంది చుట్టూ శివలింగాలు ఉంటాయి చూడండి, చిన్న చిన్న లింగాలు. కొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దాము, ఇంకా క్లియర్గా ఉంటుంది. సో చూడండి ఇలా నంది చుట్టూ ఉన్నాయి ఇవే విగ్రహాలు. సో ఇదంతా తిరిగిన తర్వాత మాకైతే పిచ్చి పిచ్చిగా ఆకలి అవుతుందండి. మేమైతే మార్నింగ్ పూజ కోసం ఏవీ తినలేదు. నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి 12:30 ఏమో అవుతుంది. అక్కడ నుంచి మేము ఒక హోటల్కి వచ్చామండి. హోటల్ పేరు భవానీ అండి. ఫుడ్ అయితే చాలా బాగుంది అండ్ రీజనబుల్ రేట్స్లో ఉన్నాయి. ఇది ప్రమోషన్ అని కాదు, నాకు బాగా నచ్చింది ఫుడ్, అందుకే చెప్తున్నాను. సో మేము రూమ్కి రిటర్న్ వెళ్ళేటప్పుడు నాకు ఒక ట్రీ అంటే చాలా ఇష్టం అండి, మీకోసం రికార్డ్ చేస్తున్నాను. మంచి షేప్లో ఉంటుంది, దాన్ని కట్ చేస్తారా అలా ఉంటుందో తెలీదు, మొత్తానికైతే చాలా నచ్చుతుంది. మార్నింగ్ పూజకి లేట్ అవుతుందని మేము కోనేరులో మునగలేదండి. సో ఈవినింగ్ వచ్చాము. బట్ అన్ఫార్చునేట్లీ మేము వెళ్ళే టైంకి పెద్ద కోనేరు లాక్ చేశారు, ఏదో ప్రాబ్లం వచ్చిందని. ఇదే ఆ కోనేరు చూడండి, నీళ్ళు ఎంత క్లియర్గా ఉంటాయో. బట్ ఏం చేస్తాం, అందుకే చిన్న కోనేరు దగ్గరకు వచ్చాము. ఈ కోనేరులో మంచిగా మునిగి కొంచెం సేపు ఆడుకొని మళ్ళీ రిటర్న్ అయ్యాము. బికాజ్ అదే రోజు ఈవినింగ్ మాకు ట్రైన్ ఉందండి మళ్ళీ రిటర్న్ బళ్ళారికి. సో వెంటనే రావాల్సి వచ్చింది, ఎక్కువ టైం కూడా ఉండలేకపోయాము కోనేరులో. నేను వీడియో షూట్ చేస్తుంటే స్టాఫ్ వాళ్ళు వచ్చారండి, మీరు మొబైల్ తీస్తే మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు అనేసి. సో ఎక్కువసేపు షూట్ చేయలేకపోయాను. సో ఇదండి మహానంది వ్లాగ్. నెక్స్ట్ ఫ్రైడే ఇంకొక మంచి వ్లాగ్తో మీ ముందుంటాను. బాయ్ బాయ్.